మంత్రి ఈటెల రాజేందర్పై రాజకీయం చేయడం సహించం తాండూరు బీసీ నాయకులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్పై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శనివారం తాండూరు బీసీ సంఘం సభ్యులు ఈటెల రాజేందర్కి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఉద్యమకాలం నుంచి తన సొంత ఆస్తులను అమ్ముకుని ఉద్యమాన్ని నడిపించిన ఒక బీసీ శక్తి అని, అటువంటి మంచి వ్యక్తిపైన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలోని బీసీల అందరి మద్దతు వారికి ఉందని తెలిపారు. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారే తనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని, రాష్ట్రం దేశంలో ఎన్ని విచారణ సంస్థలు ఉంటే అన్ని సంస్థలతో దర్యాప్తు చేయించాలని, ఆ విచారణలో తాను ఎక్కడైనా ఒక్క ఎకరం కబ్జా చేసినట్టు తేలినా తాను ఏ శిక్షకైనా సిద్ధమే అని అన్నారని పేర్కొన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయని, వారికి తాండూరు బీసీల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీసీ కన్వీనర్ రాజ్కుమార్, రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకూర్, గడ్డం వెంకటేష్, యాలాల్ మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, బీసీ నాయకులు రాము ముదిరాజ్, గిరిజాపురం రమేష్, బాబాగౌడ్, సిద్ధన్నగౌడ్, సాయి, బస్వరాజ్, అఖిల్, మతీన్, అజయ్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ అరాచకాలు, కేసీఆర్ అరాచకాలు, బీసీల ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ ని బీసీల ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ గారిని బీసీల ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ గారిని ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమ కిరీటం. ఉస్మానియా క్యాంపస్ లో ఉద్యమం నడిచింది ఆనాడంటే ఒక ఈటెల రాజేందర్ నుండే సాధ్యమైంది. ఈనాడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఉస్మానియాలో ఉద్యమం చేయలేదు, ఒక ఈటెల రాజేందరే చేశాడు. కాబట్టి అలాంటి ఉద్యమకారుణ్ణి ఈనాడు అణచదొక్కుతున్నది ఒక బీసీ. కొంచెం మొత్తం కూడా కరోనా విలయతాండవం చేస్తుంది. అలాగే మన రాష్ట్రంలో కూడా కరోనా బారిన పడి చాలా వేల మంది ఆసుపత్రుల్లో పాలై ప్రభుత్వ ఆసుపత్రుల్లో దిక్కుతోచని పరిస్థితులు కుక్కలవలసి వస్తుంటే ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తన యొక్క బాధ్యతను నిర్విరామంగా నిర్వర్తంగా నిర్లక్ష్యంగా కాకుండా ఒక బాధ్యతాయుతంగా చేస్తూ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఒక ఈటెల రాజేందర్ అనే బీసీ వర్గానికి చెందిన మంత్రిని మరియు మిగతా మంత్రులు ఇటువంటి సమయంలో భూ కబ్జాలను తెరపైకి తెచ్చి ఒక మంత్రిని భర్తరపు చేయడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి కరోనా నుంచి ఎవరు బాగుపడతారు ఎట్లా బాగుపడతారు అనే దాన్ని నిస్సంకృతంగా సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక మంచి ఆరోగ్య శాఖ మంత్రిని ఈ తరుణంలో ఇటువంటి ఇష్యూని తెచ్చి తెరపైకి ప్రజలను మభ్యపెట్టి చేస్తున్న సిగ్గుచేటు ఇటువంటి ప్రభుత్వానికి మేమందరం కూడా బీసీల తరపు నుంచి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి తరపు నుంచి కూడా ఈటెల రాజేందర్ కి బలమైన బలంగా మేమందరం వెనుక ఉంటూ ఈ యొక్క గవర్నమెంట్ కూర్చోడానికైనా సిద్ధమని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు తన ప్రభుత్వంలో తన క్యాబినెట్ లో ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ పైన ఇలాంటి ఆరోపణలు చేయడము కేసీఆర్ కుటుంబం పద్ధతి కాదు. మరి తక్షణమే తన పైన ఆరోపణలు చేసినవి ఉపసంహరించుకోవాలని మేము బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బీసీల ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ గారిని అన్యాయంగా ఒక భూ కబ్జా భూ కుంభకోణంలో ఇప్పించి ఆయనని ఏదైతే కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గాని మరి ఇతర మంత్రులందరూ ఒక కుట్రవని ఏదైతే ఈటెల రాజేందర్ గారి ఆధిపత్యం నడుస్తుందో మరి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి మరి రాబోయే రోజుల్లో ఈటెల రాజేందర్ ఇలాగే కొనసాగితే మాకు మనగడ ఉండదని చెప్పేసి ఒక ఆలోచనతోటి కేసీఆర్ మరి కేసీఆర్ కుటుంబం ఆలోచించి ఆయనని ఎప్పుడో 2004లో మరి కొన్న భూములని మరి అంద రైతుల వద్ద కొన్న భూములని రైతులకు మేలు జరగాలని కొన్న భూములని ఈరోజు మరి
మరి దాదాపు 10 15 ఏళ్ల తర్వాత వీటి బయటికి తీసి మరి ఏమైతే ధర్మారెడ్డి అని అధికారి గాని మరి నగేష్ అని అధికారి గాని మరి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని కొంతమంది రైతులను మొబ్బ పెట్టి వాళ్ళని ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ని కలెక్ట్ చేసి ఈ రోజు రాజేందర్ హీటర్ రాజేందర్ పైన ఎంక్వైరీ చేయడం అనేది నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుపడిన రోజు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మరి ఎంతో మంది కేబినెట్ లో అనేక మందిపై ఆరోపణలు వచ్చాయి. మల్లారెడ్డి పైన భూ కుంభకోణాల విషయంలో అనేక సందర్భంలో ఆరోపణలు వచ్చినప్పుడు మరి మల్లారెడ్డి ఒక అగ్రపులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడము, ఒక మూసు బీసీ ముద్దుబిడ్డ కాబట్టి బీసీలకు చెందిన వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ ని అనగదొక్కాలి, ఈటల రాజేందర్ ని కేబినెట్ కింద దియాలి అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం కుట్ర అనడం చాలా దారుణమైన అంశము. ఈ రోజు తాండూరే కాదు యావత్ తెలంగాణ అంతా కూడా బీసీలంతా కూడా ఈటల రాజేందర్ ఎంపడు ఉంటారని చెప్పేసి ఈటల రాజేందర్ మరి నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ జడ్జితో కాదు దేనికైనా కానీ సిద్ధమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి ఆలోచనలు మాని బీసీలను అంగదొక్కాలని చెప్పి చూడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, గతంలో కూడా మరి రాజయ్య అని కూడా అలాగే వైద్యశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయనను కూడా బర్తప్ చేయడము, మరి ఈ రోజు ఈటల రాజేందర్ ని బర్తప్ చేసే పావులు కలుపుతా ఉన్నారు, నిజంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి దీనిపైన పునరాలోచించి మరి ఇట్లాంటివి అన్ని కూడా మానుకోవాల్సిన అని చెప్పేసి ఈ రోజు తాండూరు బీసీ సంఘం ద్వారా ఈ రోజు యావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.